తెలంగాణ కాంగ్రెస్ ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉంటారు కొంచెం తేడా వచ్చినా ఒకరి మీద ఒకరు ఫైర్ అలకబూనడం ఇదంతా కామనే కానీ కొంతకాలం నుంచి మాత్రం అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టడం త్వరలో ఎన్నికలు ఉండడంతో అంతర్గత పోరు ఉన్నా కొంచెం అటు ఇటుగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాగా ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి అడిగారు పాటు ముఖ్య కమిటీలో చోటు దక్కలేదని అలకబూనారు దాంతో ఏఐసిసి కార్యదర్శి సంపత్ ఎంపీ కోమటి కలిసి చర్చలు జరిపారు పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కోమటిరెడ్డి ఆ తర్వాత ఎంపీ కోమటి వెంకటరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రే హుటాహుటిన కోమటి దగ్గరికి వెళ్లిన మాణికరావు ఠాక్రే ఆయనతో చర్చలు జరిపారు సిడబ్ల్యూసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీలో ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చోటు దక్కలేదు ఇదే విషయంపై మాణిక్రావు ఠాక్రే ముందు తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేశారు దాంతో కేసీ వేణుగోపాల్ తో ఫోన్ మాట్లాడించారు ఠాక్రే అయితే తప్పక న్యాయం జరుగుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కేసీ వేణుగోపాల్ భరోసా ఇచ్చినట్టు చెప్పారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలగారన్న వార్తల్లో నిజం లేదన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే తనతో పాటు హైకమాండ్ నేతలు కోమటిరెడ్డితో మాట్లాడారని అన్నారు కేసీ వేణుగోపాల్ తో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్ చేయించారు మాణిక్రావు ఠాక్రే అయితే కోమటిరెడ్డి ఆయనకు సముచిత స్థానం ఉంటుందని సిఎల్పి నేత బట్టి ఏఐసీసీ ఎలక్షన్ అబ్జర్వర్ దీప్ దాస్ మున్సీని సమావేశమయ్యారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎవరైనా సరే పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ లేఖ రాశారు టికెట్ల కేటాయింపులో మాజీ పిసిసి అధ్యక్షుల సలహాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు జగ్గారెడ్డి పొన్నాల లక్ష్మయ్య సహా మిగతా మాజీ పిసిసి అధ్యక్షులు కోరితే టికెట్లు ఇచ్చి గౌరవించాలని కోరారు జగ్గారెడ్డి ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది రాజ్ కృష్ణాలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ కీలక సమావేశం ముగిసింది ఇప్పటికే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సిద్ధం చేసిన జాబితాను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించనుంది ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సిద్ధం చేసిన జాబితాలో ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు పేర్లను ఎంపిక చేసి స్క్రీనింగ్ కమిటీ ఏఐసిసి ఎలక్షన్ కమిటీకి సీల్డ్ కవర్ లో రిపోర్ట్ పంపనుంది ఏఐసిసి ఒక అభ్యర్థి ప్రకటించింది స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన తాజ్ కృష్ణాలో భేటీ అయిన స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది పీఈసీలో వచ్చిన నివేదిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని మాణిక్రావు ఠాక్రే తెలిపారు